బొగ్గు గనుల వేలం పాటకు వ్యతిరేకంగా సిపిఐ ఏఐటీస్ యూనియన్ పిలుపు మేరకు 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీస్ ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమరాండం పంపించాం. 6వ తేదీ నుండి సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు ఏఐటీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ నెల 1వ తేదీ నాడు హైదరాబాద్లో ఏఐటీస్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చినాయి. అందరు కూడా ఈ పోరాట కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పారు. అట్లాగే 2 రోజుల క్రితం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిశాం. గతంలో గుజరాత్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సాలో కానీ నామినేషన్ పద్ధతిలో ఈ ఎంఎండిఆర్ చట్టం వచ్చిన తర్వాతనే నామినేషన్ పద్ధతులు ఎట్టించారు. సింగరేణికి కూడా ఈ బావులు ఇవ్వాలని కోరాం. కిషన్ రెడ్డి గారు చట్టానికి లోబడి నేను సింగరేణికి సహకరిస్తాను అని చెప్పారు. మేము చెప్పాం చట్ట పరిధిలోనే ఇవ్వచ్చు. 4 సార్లు పిలిచిన శ్రావణపల్లికి ఎవరు రాలేదు కాబట్టి అది సింగరేణికి కేటాయించండి. అట్లాగే గతంలో ఇచ్చిన ఎల్లందు సత్తుపల్లి బావులకి 3 సంవత్సరాలైనా వాళ్ళు మొదలు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళకే అది ఇల్లీగల్ అలాట్మెంట్ చేయటం. 1/70 అక్కడ ఉన్న చోట అరవిందో కంపెనీకి ఇచ్చారు. సత్తుపల్లిలో ఓబీ మట్టిపోయడానికి కూడా అవకాశం లేని చోట అవంతిక కంపెనీకి ఇచ్చారు. ఆ రెండు కూడా కేసీఆర్ గారు పైరవితో